పల్లాండి జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని పలు వార్డుల్లోని సచివాలయాలను స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. ఆయన సచివాలయంలో పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వార్డులో శానిటేషన్, వీధి దీపాలు వంటి వాటి మీద దృష్టి సారించాలన్నారు. సచివాలయ చిలకలూరుపేట పరిధిలో వాడి విధులు, వారి బాధ్యతలు ఎవరు 9 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా. ఇప్పటి వరకు నియమించిన తరువాత, సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒక సమీక్ష. వాళ్ళ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది. సమీక్ష చేయడం కూడా జరిగింది, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు, ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అక్రమంగా రోడ్లు అక్రమం చేసేటువంటి వారు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి డ్యూటీస్ లో స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి రోడ్డు ఇప్పటి వరకు కనపడతాం. వాళ్ళకి డ్రైవ్ చేయటం అంటే వారికి కావాల్సినటువంటి సపోర్ట్, ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ కొంత గ్యాప్ కనపడతాం. ఆ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏదైతే వార్డులో వచ్చేటువంటి అవసరాలు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, దానికి కావాల్సినటువంటి పై అధికారుల సపోర్టు, దానికి కావాల్సినటువంటి పొలిటికల్ సపోర్టు, ఒక ఎంక్రోచ్మెంట్ తీయాలి. రోడ్డు మీద ఒక బొంకు పెట్టాడు, ఆ బొంకు తీయాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఉండాలి, పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి, మున్సిపల్ కమిషనర్ యాక్టివేషన్ కూడా ఉండాలి. పేదలకు సేవలు అందించేందుకు గుంటూరు ప్రభుత్వం